హాయ్ హలో, వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్, ఇవాళైతే ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ నుంచి మార్నింగ్ సాటర్డే బ్రేక్ఫాస్ట్ వరకు ఎలా జరిగిందో క్విక్గా వీడియోలో షేర్ చేస్తాను. ఫ్రైడే ప్రణవ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ ఏం పెట్టమంటావు అని అడిగితే డ్రాగన్ ఫ్రూట్ కావాలి, నేను నీకు ఎప్పటి నుంచి అడుగుతున్నాను అని అందనమాట. సో ఒక 1 వీక్ నుంచి అంటుంది మా స్కూల్లో అందరు డ్రాగన్ ఫ్రూట్ తింటారు, నువ్వు నాకు ఎందుకు పెట్టవని. ఏమో నీకు కొన్ని ఫ్రూట్స్ చిన్నప్పుడు టేస్ట్ చేయించలేదు, దానివల్ల నువ్వు నట్స్ ఎలా తినవు అవి తినవనుకుంటున్నాను అని నేను అవాయిడ్ చేస్తూ వచ్చా ఇన్ని రోజులు అని చెప్పా. లేదు, నేను అస్సలు వేస్ట్ చేయను, తింటాను అంటే ఇంకప్పుడు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ అన్నిట్లో ప్రైజెస్ చెక్ చేసి రీజనబుల్గా బెస్ట్గా ఉన్న దగ్గర తీసుకున్నా జెప్టోలో. అండ్ లక్కీగా రెడ్ కలర్దే వచ్చింది, ఐ మీన్ టు సే పింక్ డ్రాగన్ ఫ్రూట్. సో పింక్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ వైట్తో కంటే. సో అంతవరకే నాకు నాలెడ్జ్ తెలుసు, దీని గురించి పెద్దగా నేనేమి థీసిస్ స్టడీ అయితే చేయలేదు డ్రాగన్ ఫ్రూట్ తింటే మంచిదా, ఎప్పుడు తినాలి ఏంటి అని. సో మొత్తానికైతే గుడ్ ఫర్ హెయిర్, స్కిన్ అని అనమాట. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఎస్పెషలీ మన ఏజింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది ఇది. సో ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి ఇచ్చేసాను కంప్లీట్గా, సో దట్ ఇంకేమీ నువ్వు నాకు నచ్చదు దాన్ని కట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టడం అవన్నీ నాకు ఇష్టం లేదు. అప్పటికే అది మంచి రైప్ ఎండ్ వచ్చింది అందుకని ఇంకా చూపిస్తున్నా ఇక్కడ చూడండి. లోపల చియా సీడ్స్, సబ్జా సీడ్స్ లాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైం, అందుకే నేను అంత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను బయట చూస్తాను కానీ నేను అసలు కొనను, తినను. తప్పదు కదా ఇంట్లో పిల్లలు వాళ్ళకి కావాల్సింది అడిగినప్పుడు, ఎస్పెషలీ ఈజీగా ఫుడ్ మంచిదైతే పెట్టడానికి ఏంటి ప్రాబ్లం అని తెప్పించా అనమాట. సో దానికి ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత నేను పూలు కోసుకొచ్చి విరజాజులు అయితే కట్ చేశాను. నేనైతే అడిగాను ఎలా ఉంది, నీకు నచ్చిందా అంటే నచ్చింది. దానికి నేను ఒక చిన్న బైట్ చేసా, స్వీట్ ఏమనిపించలేదు కానీ నాకు బాగానే అనిపించింది, బట్ ఇట్ లెఫ్ట్ ద స్టెయిన్ అన్నమాట. కొద్దిగా పూలు కట్టి 2 పిలకలు వేసి దానికి పెట్టానమాట. వెల్, ముద్దుగా అనిపించింది. స్కూల్కి వెళ్తుంది కదా, పెద్దగా నేను పూలు అవి ఏమి ఎంకరేజ్ చేయలేదు ఇన్ని రోజులు. ఇంకా 6:15కి ఫ్రెష్ అయ్యి వచ్చి పాలు కాచుకుని దేవుడి దగ్గర అయితే దీపం అవి పెట్టుకుంటున్నాను. పొద్దున్న పెట్టిన ప్లేట్ దీపం ప్రసాదం అన్నీ కూడా తీసి ఫ్రెష్గా మళ్ళీ పెట్టుకున్నాను. అరటిపండు అండ్ మన పాలు కాచినవి పెట్టానమాట. అండ్ పొద్దున్న చదవనివన్నీ ఇప్పుడు కూర్చుని చక్కగా చదువుకున్నాను, చిన్న క్లిప్స్ యాడ్ చేసాను చూడొచ్చు. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూతహితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభుత్యే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మికాయే నమః, ఓం వాచ్యే నమః, ఓం పద్మాలయాయే నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచ్యే నమః, ఓం స్వాహాయే నమః, ఓం స్వధాయే నమః, ఓం సుధాయే నమః, ఓం ధన్యాయే నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం ఇచ్చపుష్యాయే నమః, ఓం విభావళ్యే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం దీత్యే నమః, ఓం దీప్తాయే నమః, ఓం వసుధాయే నమః, ఓం వసుధారిణ్యే నమః, ఓం కమలాయే నమః, ఓం కాంతాయే నమః. మీరు బోర్ అయిపోతారని చెప్పి నేను కొంచెం వరకే బిట్ ప్లే చేశాను. యూజువల్గా ఫ్రైడేస్ నేను అష్టోత్తరం పూలుంటే పూలు లేదా కుంకుమతో చేసుకుంటాను, అదేవిధంగా మణిద్వీప వర్ణన అండ్ కనకదారాస్తుతి ఖడ్గమాల ఖచ్చితంగా ఇవి చదువుకుంటానండి. ఈ మధ్య ఒక 6-7 మంత్స్ నుంచి ఇర్రెగ్యులర్ అయింది, లైక్ జనవరి నుంచి అన్నమాట ఇంచుమించు సరిగ్గా అసలు చదవడానికి అవ్వడమే లేదు. సో ఇప్పుడు నేను ఆషాఢ మాసం వచ్చాక స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాను అనమాట, అస్సలు వదలొద్దు అమ్మవారి పాదాలు అని చెప్పి. వెల్, ఇక్కడైతే అష్టోత్తరం అయిపోయాక మణిద్వీపం చదివాను, ఇందాక చెప్పినట్టు నేను పొద్దున్న చదివాను అని కంప్లీట్ చేసుకుని ధూపం వేసుకున్నాను.
నాకు ఇల్లు ఫ్రెష్గా అనిపించాలంటే వీక్లో ఈరోజు ఆ రోజు అని చూడను, మ్యాక్సిమం ఫ్రైడేస్ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా వేస్తాను. నేను ఇక్కడ సాంబ్రాణి కొనుక్కుంటే పూజా స్టోర్స్లో కొంటూ ఉంటాను. అమ్మ కనుక ఊరు వెళ్తే పాల సాంబ్రాణి అని అమ్ముతారు కదా, పిల్లలకి స్నానం చేయించినప్పుడు వేస్తారు, అవి తీసుకురమ్మని చెప్తాను. సో మొన్న వెళ్ళి తిరుపతి వెళ్ళినప్పుడు మధ్యలో ఊరు కూడా వెళ్ళొచ్చింది, సో తెచ్చిపెట్టింది అన్నమాట. అడిగితే చక్కగా ధూపం అయితే బొగ్గులు అవి వెలిగించుకుని గుగ్గిలం తర్వాత సాంబ్రాణి వేశాను. అమ్మవారికి యూజువల్గా ఈ గుళ్ళు ఉంటాయి చూడండి, మన గ్రామదేవతలకి గుగ్గిలం అలా వేస్తారు కదా, నేను కూడా వేసి సాంబ్రాణి వేశాను. మనకి ఏ పూజా స్టోర్లో అయినా గుగ్గిలం అన్న సాంబ్రాణి అన్న దొరుకుతుంది, తెచ్చి మనం కూడా వేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఫ్రెష్నెస్ ఉంటుంది. మనకి రెయినీ సీజన్ కదా, ఒకలాంటి నీచు స్మెల్ వస్తూ ఉందండి, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అలాంటప్పుడు మాపింగ్ బకెట్లో మన పచ్చకర్పూరం యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చకర్పూరం ఏదైనా వాటర్లో మిక్స్ చేసి అది స్ప్రే బాటిల్లో పెట్టుకుని అప్పుడప్పుడు స్ప్రే అయినా చేసుకోండి, అండ్ దాన్ని వైప్ చేసుకుంటే మీకు ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది. లేదు ఓపిక ఉంటే ఇలా సాంబ్రాణి ధూపం వేసుకోవచ్చు. మంగళహారతి అన్నీ చక్కగా ఇచ్చేసుకుని ఇంకా ప్రణవి అప్పటికే అమ్మ దగ్గరికి వెళ్ళింది, అమ్మ వచ్చి తీసుకెళ్ళింది దాన్ని. నేను దీపం పెట్టుకున్నాక నెమ్మదిగా వస్తానని చెప్పాను అనమాట. బట్టలు అవి ఉంటే మడతలు పెట్టుకుని సర్దుకోవాల్సినవి సర్దుకుని నేను కాసేపు ఒక గంట వెళ్ళి కూర్చుని ఇంటికి వచ్చేసాము. ఇంకా హెవీగా లంచ్ తినడం వల్ల ఆ రోజు ఐ మీన్ టు సే నిన్న ఈవినింగ్ నాకు ఏం తినాలనిపించక అరౌండ్ 10:30 మధుర మీనాక్షి కుంకుమను పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసాదం ఇది వచ్చాయి. నేను అనుకున్నాను అబ్బా నేను సాయంత్రం శ్రద్ధగా చేసుకున్నందుకు అమ్మవారు నాకు ఇంటికి వచ్చింది అని ముద్దు వచ్చింది నాకు. వెల్ లెఫ్ట్ హ్యాండ్తో కెమెరా ఉందని సరిగ్గా ఓపెన్ చేయడానికి అవ్వలేదండి, స్టైల్ కాదు. సో చక్కగా మధుర మీనాక్షి కుంకుమ రావడం నాకు చాలా పాజిటివ్ ఇది అనిపించింది. అప్పుడే బొట్టు పెట్టేసుకుని నేను ప్రసాదం పొద్దున్న తిందాంలే అని వదిలేశాను. సో చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇది ఇంకా మార్నింగ్ లేచినప్పుడు 5:00కి ఏంటి వీకెండ్ కూడా 5 లేస్తావు స్కూల్ లేపాను అనుకుంటున్నారా, ఇవాళ పేరెంట్ టీచర్ మీట్ ఉంది. అండ్ యాజ్ యూజువల్గా మన మేడ్ టైమింగ్స్ తను ఫాలో అవుతుంది కదా, తనకేమీ మా అమ్మాయి స్కూల్తో పని లేదు కదా, బాబోయ్ ఏంటి చెండాలు అనుకుంటున్నారా, ఏం కాదు. ఎవ్రీ టైమ్ మనము మన లింట్ కలెక్టర్ ఇది వాషింగ్ మెషిన్లో అందరికీ ఉంటుంది, ఒక్కొక్క మెషిన్కి తగ్గట్టు ఉంటుంది, దాన్ని మీరు క్లీన్ చేసుకోవాలి. నేను ఎవ్రీ టైం డోర్ మ్యాట్స్ వేసినప్పుడు నార్మల్గా వాటర్ వాష్ చేస్తున్నాను డీప్ క్లీన్ చేయకుండా. సో ఈ వీక్ అయితే డీప్ క్లీన్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో డోర్ మ్యాట్స్ కానీ బట్టలు కానీ వేసినప్పుడు లింట్ ఏదైనా ఉన్నవన్నీ ఈ మెష్ దాంట్లో కలెక్ట్ అయిపోతుంది. సో దాన్ని క్లీన్ చేసేసుకుంటే బట్టలు నీట్గా క్లీన్ అవుతాయి, స్మెల్ కూడా ఉండవు. నేను ఇక్కడ రిన్ లిక్విడ్, జెంటిల్ ఇలాంటివి ఉంటాయి చూడండి, అది యాడ్ చేసేసి టూత్ బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేసేసాను. ఆ ఫిల్టర్స్ అంతా క్లీన్ అయిపోయాక పెట్టి టబ్ క్లీనింగ్కి పెట్టాను, ఎందుకంటే మనం డోర్ మ్యాట్స్ కానీ హ్యాండ్ క్లాత్స్ కానీ యూజ్ చేసినప్పుడు టబ్ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ సైకిల్ వేసినప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు కాబట్టి. చూసారా వర్షం పడుతుంది బయట, నీట్గా సెట్ చేసుకున్నాను, మేడ్ వచ్చి మాప్ చేసేసి నేను ఇంకా పూజకైతే సిద్ధం అయిపోయాను. చాలా ప్లెజెంట్గా ఉంది లివింగ్ రూమ్ ఇవాళ మార్నింగ్, నాకే ముద్దు వచ్చేసింది. ఇవాళ అయితే మార్నింగ్ పూలు కూడా కోసుకొచ్చాను, ఆ బిట్ట యాడ్ చేయలేదు మీకు వర్షంలో. 108 నేమ్స్ వెంకటేశ్వర స్వామివి చదవాలని ముందే అనుకున్నాను, చక్కగా చదివి ఉన్న గులాబీలు అవన్నీ కూడా పెట్టి బనానా నైవేద్యంగా పెట్టాను. నిన్న మీరు స్టార్టింగ్ క్లిప్లో చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్తో పాటు ఇది కూడా తెప్పించాను అవకాడో, ఇది కూడా ఫస్ట్ టైమే. ఇవాళన్నీ ఫస్ట్ టైమ్స్. సరే అవకాడో టోస్ట్ తింటాను అని అడిగింది నిన్న చెప్తే ఆర్డర్ చేసే ముందే. సో ఈ యూట్యూబ్లో చూస్తారు కదా కిడ్స్, సో నేను ఏం చేశాను అంటే ఫస్ట్ టైం కదా ఎలా కట్ చేస్తారో అవన్నీ మనం ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్లో చూసి ప్రో అయిపోయాను అన్నమాట. ఇలా అనగానే కట్ అయింది, మంచి రైప్ అండి ఇది. సో ఇలా స్కూప్ అవుట్ చేసేసాను. స్కూప్ చేసిన తర్వాత కూడా ఇది కొంచెం ఎగ్జాటిక్ అండ్ ఎక్స్పెన్సివ్ థింగ్ కాబట్టి మ్యాక్సిమం ఎంత స్కూప్ అవుట్ చేయగలమో ఆ స్కిన్కి ఉన్నది కూడా మొత్తం స్క్రేప్ చేశాను అన్నమాట. ఆ సీడ్ని నేను జర్మినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇన్ కేస్ జర్మినేట్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. మొత్తానికి ఇలా స్కూప్ చేసింది, మ్యాష్ చేసేసి దీనిలో ఒక చిన్న టొమాటో, ఒక చిన్న ఉల్లిపాయని
గ్రేటర్లో వేసి గ్రేట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ మిశ్రమాన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని పైన చీజ్ ఇంకొక బ్రెడ్ పెట్టేసి శాండ్విచ్ లాగా చేసుకోవడమే. లేదు అంటే మీరు ఈ మిక్స్చర్ ఏదైతే ప్రిపేర్ చేశారో అవకాడోతో దాన్ని టోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద బటర్ రాసుకొని ఇదైనా స్ప్రెడ్ లాగా ఇన్స్టెడ్ ఆఫ్ మయోనీజ్ అలాగా ఇవి యూజ్ చేసేసుకోవచ్చు అవకాడోని. మీరు ఇది బటర్ నట్ అని కూడా అంటారు, బటర్ ఫ్రూట్ సారీ. ఇది చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. నాకైతే ఏం డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించలేదు, కానీ బ్లాండ్గా అనిపించింది. లక్కీలీ నేను కొంచెం సాస్తో తిన్నాను ఇది, తినలేక. అంటే మనకి 1 ఇయర్ బేబీలోపు ఏ టేస్ట్ అలవాటు అవుతాయో ఆ టేస్టే మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సి ఇప్పుడు వెజిటేరియన్స్ని సడన్గా నాన్ వెజ్ తినమన్నా కూడా వాళ్ళు తినలేరు, బికాస్ వాళ్ళకి అది టేస్ట్ డెవలప్ అవ్వలేదు కాబట్టి చిన్నప్పుడు. సో ఈ విధంగా అయితే ఫస్ట్ అన్నీ సెట్ చేసేసుకుని శాండ్విచ్ మేకర్లో చేసేసాను అన్నమాట. సైమల్టేనియస్లీ రెడీ అవుతూ ప్రణవ్యన్ రెడీ చేస్తూ స్కూల్కి ఇవాళ ఒక అవకాడో, ఒక చిన్న ఆనియన్ టొమాటోతో నాకు 6 శాండ్విచెస్ వచ్చాయి మా ముగ్గురికి బ్రేక్ఫాస్ట్కి. సో ఇట్ వాస్ సో హెవీ, లంచే తినాలనిపించలేదు. కానీ లంచ్ టైంలో డెఫినెట్లీ అదేమంటారు క్రేవింగ్స్ వస్తాయి, లంచ్ అయితే తినేసాను నేను. లంచ్ తిని ఫ్రీగా ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. అంతే, వెరీ ఈజీ శాండ్విచ్ ఇది చేయడం. అండ్ మీకు అవకాడో ఇప్పుడు ఒక్కొక్కసారి మంచిగా సీజన్లో ఉన్నప్పుడు హైదరాబాద్లో బండ్ల మీద కూడా అమ్ముతారండి, చూసుకోండి. మంచి పండుగ ఉన్నది కొనుక్కోవడం కొనేటప్పుడు. సో బ్రెడ్ సైజ్ చిన్నది కాబట్టి 2 శాండ్విచెస్ అట్ ఏ టైమ్ అయ్యాయి. నేను ఇక్కడైతే బటర్ లేదు ఇంట్లో, అండ్ బటర్ కొనే ఉద్దేశం కూడా నిన్న లేదు, ఆర్డర్ చేసినప్పుడే నాకు తెలుసు ఓన్లీ చీజ్ ఉంది కదా అని. సో నెయ్యి ఉంది కదా, నెయ్యితో అదే క్లారిఫైడ్ బటర్ ఈజ్ నథింగ్ బట్ ఘీ, వై డోంట్ వీ యూజ్ ఘీ అని చెప్పి ఘీతోనే చేస్తున్నాను. అది కొంచెం బెటర్ వర్షన్, హెల్దీ ఫ్యాట్ అని చెప్పి అంతకు మించి ఏం లేదు. నేను నెయ్యి విషయంలో చాలా ఉదారంగా జనరస్గానే ఉంటాను, ఎందుకంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి కిడ్స్కి చాలా మంచిది అది. సో ఈ విధంగా ఘీ వేసేసి ఆన్ చేసేసాను. ఈ పర్టికులర్ మోడల్ బటర్ఫ్లై టోస్టర్ అయితే, ఐ మీన్ శాండ్విచ్ మేకర్ అయితే అవైలబుల్గా లేదు. 4-5 ఇయర్స్ అయిపోయింది ఇది ఆర్డర్ చేసి. అప్పుడెప్పుడో మా హస్బెండ్ ఆఫీస్లో అమెజాన్ కూపన్ ఇచ్చారు ఒక దివాళీకి. సో ఐ వాంటెడ్ టు బై ఏ శాండ్విచ్ మేకర్ దట్ టైం. అప్పుడు ప్రణవ్య చాలా చిన్న పాప, 1.5 ఇయర్ అలా ఉంటుంది. ఐ వాంటెడ్ టు ఫీడ్ హర్ శాండ్విచెస్ గ్రిల్ టెక్స్చర్తో అని చెప్పి. ఇంట్లో చేసిన పనీరాలు ఇలాంటి శాండ్విచెస్ ఉంటాయి కదా, మనం డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు శాండ్విచెస్. ఈ నైఫ్ బాగాలేదు కట్ చేయడానికి, అందుకే పర్ఫెక్ట్గా చేయలేకపోయాను ఎటెగ్గో. సో ట్రై చేసి చూడండి లవ్లీ అవకాడో శాండ్విచ్ని. మీరు కూడా యుఎస్ వాళ్ళ వీడియోస్ చూసి అరే మనం ఏం చేసుకోలేకపోతున్నాం ఇండియాలో అనుకోకండి. మనకి దొరికినంత వెజిటబుల్స్ అవి ఎక్కడా కూడా దొరకవు. వీఆర్ లివింగ్ ఇన్ అ లవ్లీ కంట్రీ. ఇందాక చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ తినేసి గబగబా పీటీఎంకి వెళ్ళి రిజల్ట్స్ తీసుకొని యూనిట్ టెస్ట్ 1 హ్యాపీగా ఇంటికి వచ్చేసాం అన్నమాట. వచ్చి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మండే వీడియోలో కలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యాపీ వీకెండ్ గైస్.